ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు గరుడపాద మార్జరీ ఆసనము. కాళ్ళని మనము గరుడాసనంలో పెట్టేసి మార్జరీ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనం ఎలా చేయాలో, ఈ ఆసనం మనము ఎందుకు చేస్తున్నాము ముందుగా తెలుసుకుందాము. ఈ ఆసనము మార్జరీ ఆసనము వామప్లో భాగము. ఒకటి, వామప్ చేయడానికి మనం ప్రతిరోజు మార్జరీ ఆసనం ఉపయోగిస్తాము. తొడకండరాలలో స్థిరత్వాన్ని పటత్వాన్ని పెంచడానికి, గుహ భాగంలో అలానే మన ఉదర భాగంలో ప్రెషర్ని బాగా పెంచడానికి ఈ ఆసనంలో కొద్దిగా వేరియేషన్ తెచ్చి మనం ఈ ఆసనం చేస్తున్నాము. గరుడ ఆసనంలో ఎలాగైతే కాళ్ళు ఉంటాయో ఆ విధంగా కాళ్ళని పెట్టేసి మార్జరీ ఆసనం చేయాలి. మోకాళ్ళకి ఇది ప్రమాదము కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ముందుగా వామప్ చేద్దాము. కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. కొంత సమయం పాటు శ్వాస తీసుకుంటూ కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేసి దాని తర్వాత రెండు కాళ్ళని చాలా దూరంగా దగ్గరగా తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని దూరంగా దగ్గరగా చేస్తూ ఉండండి. ఈ విధంగా కాళ్ళని దూరంగా దగ్గరగా తెచ్చి ఇప్పుడు మనము కుడికాలని ఎడమవైపు తీసుకెళ్ళడము, ఎడమకాలని కుడివైపు తీసుకెళ్ళడము చేయాలి. అలా కొన్నిసార్లు చేస్తూ ఉండండి. కుడికాలు ఎడమవైపు, ఎడమ కాలు కుడివైపు. ఈ విధంగా చేసిన తర్వాత మనము రెండు మోకాళ్ళని ఫోల్డ్ చేద్దాము. చేతులని కొద్దిగా వెనకాల సపోర్ట్ తీసుకోండి. కుడి తొడని ఎడమ తొడపై పెట్టేసి ఆ కుడికాళ్ళ వేలని ఎడమ కాలు వెనకాల హుక్ చేయాలి. ఏ విధంగా గరుడాసనంలో హుక్ చేస్తామో ఆ విధంగా తీసుకొని వెళ్ళాలి. అలా చేసి మనము ఇక్కడ వీపుని స్ట్రెయిట్గా పెట్టి కూర్చోవాలి. ఇలా కూర్చోవడం మాత్రంతోనే తొడలలో బాగా స్ట్రెయిన్ అనేది పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత రెండు మోకాళ్ళని ఎడమవైపు తీసుకెళ్ళాలి. ఇలా కొంత సమయం పాటు అలానే ఉండండి. నార్మల్గా వచ్చేసి కాళ్ళని మార్చుదాము. ఎడమ తొడని కుడికాలు పై పెట్టేసి అలా హుక్ చేయండి. రెండు కాళ్ళని మనము కుడివైపు తీసుకెళ్ళాలి. భుజాన్ని మనము ఎడమవైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత నార్మల్గా వచ్చేసేయండి. ఇప్పుడు ఈ బోల్స్టర్ని మోకాళ్ళ కింద పెట్టేసి ఇలా మార్జరీ ఆసనంలో రావాలి. మార్జరీ ఆసనంలో వచ్చి శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయండి. శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము. అలా చేసిన తర్వాత నార్మల్గా తెచ్చేసేయండి. ఇప్పుడు కుడి తొడని ఎడమ తొడపై పెట్టాలి. అలా కుడి తొడని ఎడమ తొడపై పెట్టేసి ఆ కుడి తొడని వెనకాల కాఫ్ దగ్గర లాక్ చేయండి.
పృష్ఠ భాగాలని మోకాలపై తెచ్చేసేయండి. మోకాలని సెంటర్లో పెట్టండి. చేతులను కొద్దిగా దూరంగా చేసి షోల్డర్స్ని ముందుకు చేయండి. అలా చేసి ఇక్కడ పైకి రావాలి. ఇలా కాళ్ళని పెట్టడం వలన తొడ కండరాలు బాగా యాక్టివ్గా అయ్యాయి. పృష్ఠ కండరాలు గుహ భాగంలో, అలానే తొడలలో ఇక్కడ బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మన కుడి పృష్ఠ భాగం వెనుక ముందుకు వచ్చి ఎడమ పృష్ఠ భాగం వెనకాలకి వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది. అయితే ఆ పృష్ఠ భాగాలని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా చేసి మనం కొద్దిగా ట్విస్ట్ అయ్యేలాగా ఉంటుంది. అలా చేసి పొట్ట కండరాలని బిగించండి. దాని తర్వాత మార్జరీ ఆసనంలో వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయాలి, వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయాలి. అలా కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. ఇలా మొదటి వైపు అయిన తర్వాత కాళ్ళని నార్మల్గా తెచ్చేసి ఈసారి ఎడమ తొడని ముందుకు తెచ్చి పెట్టేసేయాలి. గరుడాసనంలో ఎడమ కాలుని ముందుకు అలా తెచ్చి పెట్టేసి చేతుల వేళ్ళని మనము భుజాల కింద పెట్టాలి. ఆ రెండు మోకాలని కొద్దిగా ఎడమ వైపు తీసుకెళ్ళండి. అలా చేసి ఆ ఎడమ పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేయడము, కుడి పృష్ఠ భాగాన్ని ముందుకు చేయడము చేస్తూ ఉండాలి. ఎందుకు చేయాలి? ఇక్కడ ఆ ఎడమ తొడ ముందుకు వచ్చేసింది కాబట్టి ఎడమ నడుము ముందుకు వస్తుంది. ఆ ఎడమ నడుముని వెనకాలకి చేసి కుడి పృష్ఠ భాగాన్ని ముందుకు చేసి అరిచేతులని మ్యాట్పై ప్రెస్ చేస్తూ మళ్ళీ ఆ శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయాలి, మళ్ళీ వీపుని ఆడ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయాలి. అలా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొన్నిసార్లు వీపుని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయాలి. ఈ విధంగా కొన్నిసార్లు చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గరుడ పాద మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పాదాలకు చాలా మంచిది, కాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆసనం తొడపైన చక్కటి ప్రభావం పడుతుంది, అలాగే తొడ లోపలి భాగంలో ఉన్న కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. మోకాళ్లపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది ఆసనం.